ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్నగర్ మండలం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు ప్రముఖ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ హావిరాల దామోదర్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రులు మూడో రోజు గాయత్రి మాత రూపంగా నిత్యం హోమాలు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత లక్ష ద్వీపార్చన వేద మంత్రాలు వేద పండితులు నడుమ లింగార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన్యపల్లి శ్రీనివాస్ రెడ్డి 20 మంది పండితులు పాల్గొన్నారు. ఏమని చెప్పినా బుట్టలు ఎన్ని బుట్టనా ఇది ఫస్ట్ తర్వాత వచ్చిన క్లాస్ తీసి అక్కడ పెట్టకండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ మహాసరస్వతియే నమః, శ్రీ లలితాదేవియే నమః. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ప్రజలందరికీ కూడా ప్రారంభంగా శరన్నవరాత్రి మహాశుభాకాంక్షలు. ఈరోజు శరన్నవరాత్రి ఉత్సవాలలో 2వ రోజు నిన్న ప్రారంభమైంది. ఈరోజు 2వ రోజు. ప్రథమా శైలపుత్రీజా ద్వితీయ బ్రహ్మచారిణి తృతీయ చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్థ పంచమా స్కందమాతేతి షష్ఠా కార్త్యయని చ సప్తమా కాలరాత్రి చ అష్టమా చాతుర్భర్గం. అంటే ఇలా 9 రకాల రూపంలో 9 అవతారాలతో 9 రోజులు మనకు అమ్మవారు దర్శనమిచ్చి చివరి రోజు చాలా విశిష్టతగా ఇచ్చేటువంటి ఒక రాజరాజేశ్వరీదేవి యొక్క రూపం అవతార రూపంలో మనకందరికీ కూడా దర్శనమిస్తుంది. మన ఇక్కడ చేస్తున్నటువంటి యొక్క ప్రక్రియలో 5 రోజుల పాటు మాత్రమే మనం చేయడం జరుగుతుంది. 5 రోజుల వరకు మనకు 22 సంవత్సరాల నుంచి చేస్తున్న యొక్క ప్రక్రియ కూడా అలానే. ఈ 5 రోజులలో ఈరోజు 2వ రోజు. 2వ రోజు ప్రాతకాల సమయంలో మనకు కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహ వాచనంతో కూడుకుంటే విధి ప్రక్రియ కంప్లీట్ చేసుకొని మంటపారాధన చేసి ఆ అమ్మవారిని ఆవాహన చేసినట్టు అమ్మవారికి చతుషష్ఠి పూజా విధానంతో పంచసూక్త అభిషేకంతో రుద్ర అభిషేకంతో కూడా మనం చేసి ఇప్పటి వరకు కార్యక్రమం చేశాము. దీని తదనంతరం ఏంటి అంటే స్త్రీ సూక్తము, పురుష సూక్తము, దుర్గా సూక్తం, మని సూక్తము, సర్పసూక్తము, ఆయుష్ సూక్తము, రుద్రము, మహాలక్ష్మికి సంబంధించిన యొక్క హోమాలన్నీ కూడా ఇప్పుడు చేయడం జరుగుతుంది. అది అయిన తక్షణమే 100 పుష్పాలతో కూడుకొని 35-40 మంది వేద పండిత సువాసిని అమ్మవారి రూపంలో ఉండే స్త్రీలతోటి వేద పండితుల సమక్షంలో అమ్మవారికి 100 పుష్పార్చన కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది. ఆ తదనంతరం విధి విధానంగా చతుర్వేదాలతో కూడుకున్నటువంటి యొక్క విధానంతో అమ్మవారికి షోడశోపచార పూజ, అమ్మవారిని ఆవాహన చేస్తూ చతుర్వేదాలతో స్వస్తి చెప్పి మహాభారతము, రామాయణము దాని నుంచి పోవద్దండి, మీకు హింసలు చెప్పినా ఇట్లా పోవాలి మీరు అంతే. ఎప్పుడైనా కూడా మీరు చాలా విశిష్టతగా మహామంత్ర పుష్పంతో కూడుకొని యొక్క ప్రసాద వితరణ అనేది జరుగుతూ అందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కూడా మనము 22 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 2వ రోజు. మళ్ళీ సాయంకాలం చతుషష్ఠి పూజా విధానం. రేపు 3వ రోజు ప్రాతకాల సమయంలో మళ్ళీ విధి విధానంగా ఇప్పుడు చెప్పినట్టు యొక్క విధంగానే చేస్తూ రేపు 20 మంది వేద పండితులతో శతరుద్రం అంటే 100 సార్లు రుద్రాభిషేకం చేస్తూ మహాపాశుపత అభిషేకం అనేది చేయడం జరిగింది. అభిషేకం చేసి 100 బిల్వాలు ఇప్పుడే సాక్షాత్ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి నుంచి మనకు 100 బిల్వాలు వస్తున్నాయి. ఆ 100 బిల్వాలతో ఆ యొక్క ఈశ్వరునికి అమ్మవారికి రేపు మనం సమర్పించుకొని 3వ రోజు అలా చేస్తాం. 4వ రోజు వచ్చేసరికి మళ్ళీ ఈ 3వ రోజు చేసినట్టు కార్యక్రమాలతో విధి విధానంగానే ప్రత్యేకమైన హోమాలతో, ప్రత్యేకమైన అభిషేకాలు హోమాలతో చేస్తూ ఉంటాం. 5వ రోజు వచ్చేసరికి ప్రాతకాల సమయంలో పూజా కార్యక్రమంతో చేస్తే ఆ రోజు 13 అధ్యాయాలతో 700 శ్లోకాలతో కూడుకున్నటువంటి యొక్క చండీ యాగం అనేది చేస్తాం మన వాళ్ళు. 5వ రోజు చండీ యాగం చేసి మహాపూర్ణాహుతి చేసి అప్పుడు బ్రాహ్మలకు
వితరణగా బ్రాహ్మణ ద్వారా మనం మహా ఆశీర్వచనం తీసుకొని అప్పుడు మనం ముందుకు వెళ్తాం. అంటే ఇలా 5 రోజుల కార్యక్రమంలో మనము 9 రోజులు చేసినటువంటి కూడా ప్రాతకాలం సాయంకాలం చేస్తూ 5వ రోజు నాడు శుక్రవారంతో మనము కంప్లీట్ చేస్తూ వస్తాము. మనం చేస్తున్నటువంటి యొక్క విధానం దీనిలో నవరాత్రులు అంటే కొంతమంది ప్రారంభంలో 3 రోజులు చేస్తారు, కొంతమంది అష్టమి నవమి దశమితో కూడుకున్న యొక్క రోజు 3 రోజులు చేస్తారు, కొంతమంది పంచమితో కూడుకొని దశమి వరకు చేస్తారు, కొంతమంది ప్రాత ప్రతిపద నుంచి పంచమి వరకు చేస్తారు. అంటే ఇలా త్రయాన్నిక పంచాన్నిక నవాన్నిక అంటే ప్రథమం 3 రోజులు, ద్వితీయం 5 రోజులు, తృతీయం 9 రోజులు ఇలా చేస్తూ వస్తాం. అంటే మనము 5 ప్రక్రియ ఇప్పటి వరకు జరిగింది చాలా విస్తృతగా. అందుకొరకు అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అలానే మనకు వచ్చిన యొక్క ఆలోచన మాసం ఆలోచన ఛానల్ వారు, అలానే ఇంకొకటి ఏంటంటే ఆర్టీఐ ఛానల్ వారు, అలానే గోవిందమాల భక్తి ఛానల్ వారు, అలానే పృథివీ ఛానల్ వారు, ఇంకోటి ఎన్ టుడే ఛానల్ వారు, అలానే ఇంకా వాళ్ళు కూడా పాపం వస్తా అన్నారు, వాళ్ళు కూడా ఆయనకు కూడా చెప్పండి గో అతని పేరేంది మార్వాడి ఆయనకు కూడా అతను కూడా కేసరి భారత్ ఛానల్ వాళ్ళకు కూడా అందరూ కూడా ఈ ఛానళ్ళు మళ్ళీ వచ్చేసరికి 1, 2, 3, 4, 5 ఉన్నటువంటిది 10 ఛానళ్ళు కావాలి. అంటే ఇంతింతై వట్లుంతై అనేట విధిగా ముందుకు వెళ్ళాలని అమ్మవారి కాస్తున్నాను కోరుకుంటూ అయింది. ఇకపోతే మనం హోమాలు కూడా కార్యక్రమానికి ముందుకు వెళ్తాం, అన్నీ కూడా జరుగుతాయి. అందుకే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందువరకు దుర్గాదేవి చెప్పాను కాబట్టి ఇంతమంది వేద పండితుల సమక్షంలో ఒక్కసారి అమ్మను అందరూ కూడా ప్రార్థించుకోవాలి. జాత వేసి ఒకసారి చెప్పండి. ఎందుకు చెప్పానంటే భక్తంతో కూడుకున్న యొక్క విధానం మనం ఇచ్చాం కాబట్టి అమ్మవారికి యాదేవి సర్వభూతేషు ఇచ్చారూపేణ సంస్థ నమస్తస్సే నమః సంపూర్ణంగా సమస్త కోరికలు కూడా నెరవేరాలని అమ్మవారిని ప్రార్థిస్తూ స్వస్తి.